హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియో గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు బర్త్డేట్ ఇంట్రడక్షన్ వీడియో పార్ట్ 6 చూడాలి. వాటిలో బర్త్డేట్ నెంబర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది తెలుసుకోకుండా వీడియోకి వస్తే మీకు కొంత కన్ఫ్యూజన్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెంబర్ 4 గురించి చూద్దాము. దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సైకిక్ నెంబర్ 4 గురించి తెలుసుకోవాలి. ఈ నెంబర్ లక్షణాలు 4th పుట్టిన వాళ్ళకే కాదు 13, 22, 31 పుట్టిన వారికి కూడా వర్తిస్తుంది. ఈ నాలుగో నెంబర్ భూమి లక్షణాలు కలది అంటారు. ఇది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా అంటారు. ఇది 4 సైడ్స్ ఈక్వల్ సూచిస్తుంది. ఇది నిర్మాణాన్ని సూచిస్తుంది. వీరికి ఇతరులను ఆర్డర్ చేయడం అంటే ఇష్టం. వీరు లా మేకర్స్ అని కూడా చెప్పవచ్చు. వీరు ఏ పని చేయడానికైనా ఇష్టపడతారు, కానీ చెప్పి చేయించుకోవాలి. వీరు చిన్నతనంలో కొంత లేజీగా ఉంటారు, కానీ పెరిగి పెద్ద తర్వాత వర్కహాలిక్స్ అంటే పని రాక్షసులాగా పనిచేస్తారు. వీరు కామ్గా ఉన్నట్లు ఉంటారు, కానీ వీరికి అన్ని విషయాలు తెలుసు. వీరు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా బయటకు అసలు చెప్పరు. భూమి ఎలాగైతే భారాన్ని మోస్తుందో వీరు కూడా అంతే, బాధను అసలు బయటికి చెప్పరు. నెంబర్ 4 అనేది బలమైన బేసిస్ మరియు ఎసెన్షియల్ కలది. వీరికి మంచి అండర్స్టాండింగ్ మరియు నమ్మదగిన వారు అని చెప్పవచ్చు. వీరు తమ ఆలోచనలకు మరియు ప్రిన్సిపల్స్కి విధేయత చూపిస్తారు. వీరు ఇతరుల కంటే ప్రతి దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తారు, బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు, బాగా ఫోకస్ చేస్తారు. దీనివల్ల వీరు చాలా విషయాల్లో సక్సెస్ సాధిస్తారు. అన్ని మంచిగా ఉన్నప్పటికీ వీరికి కోపం సడన్ గా వస్తుంది. ఒక డైనమైట్ లాగా ఎక్స్ప్లోజివ్ క్యారెక్టర్ కలిగి ఉంటారు. సడన్ గా అగ్రెసివ్కి వెళ్ళిపోతారు. వీరిని సాధ్యమైనంత వరకు కాంగా కూల్ గా ఉండేటట్లు చూసుకోవాలి, లేకపోతే చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోతారు. వీరు సాధ్యమైనంత వరకు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్కి లేదా అగ్రెషన్ క్రియేట్ చేసే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెంబర్ 4 కలవాళ్ళు చాలా స్ట్రాంగ్ బాడీతో బలంగా ఉంటారు, కొంచెం హెవీ బాడీతో ఉంటారు. వీరికి అవుట్ స్టాండింగ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ మరియు ఇంకా మంచి విల్ పవర్ ఉంటుంది. వీరికి అవుట్ స్టాండింగ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ మరియు ఇంకా మంచి విల్ పవర్ ఉండటం వలన వీరు ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. వీరు చాలా ఆనెస్ట్గా ఉంటారు, ఏదైనా నిర్విరామంగా పనిచేస్తారు. వీరిని ఒక విధంగా వర్కహాలిక్స్ అంటే పని రాక్షసులు అని చెప్పవచ్చు. వీరికి అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది, అందువల్ల వీరు ఎవరికైనా మంచిగా మార్కెట్ చేసుకుని చేయగలరు. వీరు తమ ఫ్యామిలీని కానీ కావాల్సిన వారి పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటారు, బాగా కేర్ తీసుకుంటారు. వీరు విశ్వనీయతకు మరియు సపోర్ట్కి మంచి మారిపోయారని చెప్పవచ్చు. ఎవరైనా సరే ఇతరులు కాలక్షేపం చేస్తుంటే వీరికి అసలు నచ్చదు, అసలు అలాంటి వారిని దగ్గర కూడా రానియరు, అవకాశం కూడా ఇవ్వరు. వీరు చాలా సీరియస్గా మరియు ప్రాక్టికల్గా ఉంటారు. అంతేకాకుండా వీరికి కావాల్సిన వారి పట్ల ప్రేమ చూపిస్తారు మరియు అన్ని రకాలుగా మంచి సపోర్ట్ కూడా చేస్తారు. అట్లాగే ఇతరుల నుంచి కూడా వీరు అదే కోరుకుంటారు. వీరు కోరుకున్నట్లు ఉండలేని వారితో దూరంగా ఉండాలి అనుకుంటారు. ఇంకా వీరు ప్రేమించే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. వీరు ఇతరులకు మోరల్ వాల్యూస్ని ఎక్కువగా చెప్తుంటారు. ఇవన్నీ వీరు మనస్ఫూర్తిగా చేస్తారు, కానీ వీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజుల్లో ఎవరు మోరల్ వాల్యూస్ పాటిస్తున్నారో, అందుకే ఎక్కువ మోరల్ వాల్యూస్ చెప్పే కంటే సైలెంట్గా ఉండటం చాలా మంచిది. వీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎవరి జీవితం వారిది అని, అందరూ మనలాగా ఉండలేరు అని, మనం చేసే పని చేయరు అని. వీరు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు, వీరు లైఫ్ పార్ట్నర్ని బాగా చూసుకుంటారు, కానీ ఎంత ప్రేమ ఉన్నా ఎమోషన్స్ ఉన్నా బయటకు అసలు చూపించరు. అందుకే వీరికి ఇతర పట్ల ప్రేమ లేదు అనుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ 4th నెంబర్ కలిగిన వారు ఎవరికైనా లైఫ్ పార్ట్నర్గా దొరికితే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు చెప్పాలి. వీరిని పెళ్లి చేసుకున్న వారు బాగా సుఖపడగలరు. వీరు మంచి సెక్షువల్ ఎఫియర్ ఫిగర్తో ఉంటారు, కానీ వీరు అంత రొమాంటిక్ కాదు. వీరు ఇతరుల నుంచి కోరుకునేది వీరిని ఎక్కువగా పొగడతము మరియు సెక్షువల్ రిలేషన్షిప్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ రిలేషన్షిప్ కోరుకుంటారు. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమ ఆప్యాయతని ఎక్కువగా కోరుకుంటారు. వీరి లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చాలా గట్టిగా నమ్ముతారు. వీరికి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కానీ 3వ నెంబర్ అంతా డిసిప్లిన్ కలిగి ఉండరు. కానీ 3వ నెంబర్ లాగా మంచి స్ట్రైవింగ్, కోఆపరేషన్ అండ్ కామన్ సాటిస్ఫాక్షన్ కలిగి ఉంటారు. అంతేకాకుండా ఏదైనా సాధించే వరకు గట్టిగా ఫైట్ చేస్తారు. వీరు చాలా కన్సిస్టెంట్గా ధైర్యంగా ఉంటారు. వీరికి కష్టపడే పని చేసే తత్వం ఉంటుంది. వీరు మంచి మనసాక్షి కలిగి వ్యక్తి అని చెప్పవచ్చు. వీరు చాలా సీరియస్గా రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుంటారు. వీరు గర్వంగా ఉంటారు, కానీ అంత అరగంట్ కాదు. వీరికి ఇతరుల పట్ల కంపాషన్ ఎక్కువగా ఉంటుంది. వీరు అన్ని విషయాల్లో ఖచ్చితత్వం ఉండాలని అనుకుంటారు. వీరు దేనికి రాజీ పడరు. వీరు పిల్లల లైఫ్ పట్ల ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు, అది బిజినెస్ కావచ్చు లేదా ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, ఆ బేసిస్ని బాగా చూసుకుంటారు, ప్రొటెక్ట్ చేస్తారు, కేర్ తీసుకుంటారు. వీరు చాలా రేషనల్గా ఉంటారు. వీరు ఏదైనా సరే సమస్యలు కావచ్చు లేదా సొల్యూషన్స్ కోసం ఆకాశం నిచ్చింది వేరు, అసలు అలాంటివి చేయరు. వీరు షార్ట్ అండ్ స్పీడ్ గోల్స్కి అసలు ప్లాన్ చేయరు, ఏదైనా చాలా నిదానంగా ఓర్పుతో చేయాలనుకుంటారు. వీరు దేనికి అసలు తొందరపడరు. నిదానమే ప్రధానమనే సిద్ధాంతాన్ని వీరు
చాలా స్ట్రాంగ్ గా పాటిస్తారు. వీరు సహజ సిద్ధమైన మేనేజర్ లాగా లేదా ఆర్గనైజర్ గా ఉంటారు. ఎస్పెషల్లీ కోవర్కర్స్ తో మరియు మీకు బాగా దగ్గరే రిలేటివ్స్ తో ఏదైనా ఒక గట్టి రాతి మనిషిలాగా ఉంటారు. వీరు సహజ సిద్ధమైన మేనేజర్ లాగా మరియు ఆర్గనైజర్ లాగా ఉంటారు. ఎస్పెషల్లీ కోవర్కర్స్ తో మరియు మీకు బాగా దగ్గరే రిలేటివ్స్ తో ఏదైనా ఒక గట్టి రాతి మనిషిలాగా ఉంటారు. వీరు చాలా మొండి పట్టుదల కలవారు. ఏదైనా నిదానంగా తవి తీసుకోవాలని నేచర్ కలిగి ఉంటారు. వీరు ఎమోషన్స్ కి చాలా దూరంగా ఉంటారు. అందుకే వీరు బాగా తెలివైన వారుగా ఉంటారు. వీరు వర్క్స్ పట్ల మోర్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. కొంచెం ఎక్సెస్ వర్క్ కి దూరంగా ఉండాలి. అంతేకాకుండా త్వరగా కోపం తెచ్చుకోవడం అనేది తగ్గించుకోవాలి. వీరు డైనమైట్ లా కోపం వస్తుంది కదా, ఆ కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వీరు త్వరగా కోపానికి గురి కాకుండా చూసుకోవాలి. వీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉంటా ట్రై చేయాలి. అంతేకాకుండా వీరు వర్క్స్ పట్ల మోర్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. కొంచెం ఎక్సెస్ వర్క్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే లైఫ్ లో చాలా ఆనందాలని కోల్పోతారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక నెంబర్ కూడా తెలుసుకుందాము. కీప్ వాచింగ్. నమస్తే. ఇఫ్ యు లైక్ అవర్ ప్రోగ్రామ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ అవర్ నెక్స్ట్ పార్ట్ వీడియో అప్డేట్స్. ఇఫ్ పాసిబుల్ షేర్ అవర్ వీడియోస్ బై డిఫరెంట్ సోషల్ మీడియా లైక్ వాట్సాప్, ఫేస్బుక్, Instagram, Twitter, and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.